I love you. నువ్వొక్క చూపు చూస్తే చాలు, కాలాన్ని అక్కడే ఆపేస్తాను. తమ్ముడు తందూరి చికెన్ తింటే అన్న మాత్రం ఆకుకూరలు తింటాడా? చికెనే తింటాడు. అది లవ్ లెటర్ కాదు, కాన్సెప్ట్ పేపర్. ఇవి ఇప్పుడు ఎందుకు తీసారు? రేపు మేకింగ్ అంత సింగిల్ టేక్ లో అయిపోవాలని బాస్ బెదిరించాడు, అందుకే ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి పిలిచాను. అదేదో నోట్తో చెప్పొచ్చు కదా బాబా. పేపర్స్ చూపించినందుకే ఇంత పాపర్ పట్టించాడు. పిలుచుంటే నన్ను ఏడిపించి ఏకి పారేసేవాళ్ళు, అందుకే పిలవలేదు. అంతే కదా, వీడు తాతకు ప్రేమ లేఖలు రాసే అలవాటే లేదు, వీడికి ఎలా వచ్చిందా బా అనుకున్నాను. నానమ్మా, నూరా ఎక్కడికి? పెళ్ళని లాక్కొచ్చినట్టు లాక్కొస్తున్నావు రుబాబా. అక్కడే ఉంటే వాళ్ళు ఊహించుకునే రొమాంటిక్ స్టోరీలు తట్టుకునే ఓపిక లేక లాక్కొచ్చాను. అయినా రైల్వే గార్డ్ జెండా ఊపినట్టు ఆ పేపర్ చూపడం ఏంట్రా? మెసేజ్ చేయొచ్చు కదా. అవును, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? మాకు తెలుసులే, కానీ నీకు మెసేజ్ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే పెట్టలేదు. అవునా? అయితే నీతో ప్రాక్టీస్ చేయడం నాకు ఇష్టం లేదులే, బాయ్. మరలాంటప్పుడు ఎన్ఆర్ఐతో షూర్ సార్ చేస్తాం సార్ అని ఎందుకు చెప్పావు? వీడియో చేస్తా అన్నాను, నీకు సపోర్ట్ చేస్తా అనలేదు. డోంట్ ప్లే జోక్స్, బి సీరియస్. ఇది నా ఒక్కడి కోసం కాదు, కంపెనీ కోసం. మోర్ ఓవర్, ప్రజ్వల మేడం మాట కోసం. ఆ విషయం తమరేమీ చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. నా కాన్సెప్ట్ అంతా తెలుసు, ప్రాక్టీస్ ఏమీ అవసరం లేదు. నీకు కావాలంటే మోనో యాక్టింగ్ చేసుకో, చేసుకో, చేసుకో. చూడు, కెమెరా ముందుకెళ్ళాక ఇద్దరం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ప్రాక్టీస్ తప్పదు. ఓకే ఫైన్, బట్ ఇప్పుడు నాకు ఓపిక లేదు. మార్నింగ్ 5 అలారం పెడతాను, అప్పుడు లేచి ప్రాక్టీస్ చేసుకుందాం, ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, యాజ్ యువర్ విష్. ఓకే. నిన్నెవడు నమ్మాడు నువ్వు రాంగ్ టైం సెట్ చేస్తావు, నేనే సెట్ చేస్తాను. అయితే నీ వాచ్ కూడా నేను సెట్ చేస్తా. నిన్నెవడు నమ్మాడులే. నేను రాంగ్ టైం సెట్ చేస్తా అంటావా? ఇదిగా, ఇదిగో ఇప్పుడు నా అలారం మాత్రమే మోగుతుంది. శైలు లేచారా? బయటికి రారేనరా, 8 అయిపోయింది. ఏంటి 8? అయ్యో, వాడు అలారం మోగలేదు అనుకో, నా అలారం ఎందుకు మోగలేదు? పెద్ద 5 లేస్తా అన్నావుగా, ఏమైంది నీ పంక్చువాలిటీ? నా మీద నమ్మకం లేక నువ్వే కరెక్ట్ గా సెట్ చేసుకున్నావు కదా, మరి నీ అలారం కూడా నీతో పాటే నిద్రపోయిందా? అదే అర్థం కావట్లేదు, నీదైతే నేను ఆఫ్ చేశాను సరే. అంటే నువ్వు కూడా అదే ప్లాన్ వేసావా? కాపీ క్యాట్. అమ్మో, ఆఫీస్. ఇది నా పోర్షన్. నీలో నేను బయలుదేరుతున్నాను, నువ్వు కాన్సన్ట్రేటెడ్ గా చదువుకో, అలర్ట్ చేయకు, ఓకేనా? నాట్ ఓకే.
ఎందుకంటే నేను కూడా మీతో పాటు షూటింగ్ వస్తున్నాను కాబట్టి నో 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 అదేంటి బావా నాన్ స్టాప్ గా అన్ని నోలెందుకు ప్లీజ్ బావా నేను కూడా వస్తాను మీతో అక్క నువ్వైనా చెప్పవే ప్లీజ్ మీ అక్క కాదు వాళ్ళ అక్క వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను పోని నాన్నమ్మ వచ్చి చెప్తే వింటావా నాన్నమ్మ నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకే అవును నీలు అక్కడంత ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు నేను ఎప్పటి నుంచి షూటింగ్ చూడాలనుకుంటున్నాను పో నీలు అలిగింది నీలు ప్లీజ్ రా నా బుజ్జు కదు మా నాన్న కదు ప్లీజ్ నేను చెప్పిన మాట వినరా షూటింగ్ చాలా బోరింగ్ గా ఉంటుందమ్మా చెప్పేది విను వద్దు నా మాట విను నీలు బతిమాలుతున్నావు ఏంటి చూడండి అంకుల్ నన్ను షూటింగ్ కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్ళొచ్చు కదమ్మా అది కాదు నాన్న అసలే మా ఆఫీస్ ఒక జూ దానికి తోడు ఈ కోతి జాయిన్ అయ్యింది అనుకో అది కాస్త సర్కస్ అవుతుంది నువ్వు మరీ చెప్తావు అన్నయ్య ఊరుకో ఫ్రెండ్ పోతే పోనీలే యాడ్ షూటే కదా మనందరం కలిసి అన్నపూర్ణ స్టూడియో రామనాయుడు స్టూడియో అన్ని తిరిగి సినిమా షూటింగ్ లో చూద్దాం మేను రామోజీ ఫిల్మ్ సిటీ మర్చిపోయారండి కరెక్టే ఆర్ఎఫ్సి కూడా వెళ్దాం కానీ అక్కడ అక్క బాబు ఉండరు కదా మీ పెళ్లి చూడాలనుకున్నాను కుదరలేదు రిసెప్షన్ కి రావాలనుకున్నాను అది రాలేకపోయాను ఇప్పుడు మీ షూటింగ్ చూద్దామన్నా చూడలేకపోతున్నాను అమ్మో అమ్మో నీ చెల్లెల్ని సినిమాలోకి పంపేవంటే సమంత కాజల్ రకుల్ ప్రీత్ సింగ్ సూట్ కేసులు సర్దుకోవాల్సిందే అబ్బ ఊరుకోండి నా చెల్లెల్ని షూటింగ్ కి వస్తుంది వస్తుందంటే వస్తుంది అంతే అబ్బా అర్థం చేసుకోవేంటి నువ్వు నేను బిజీగా ఉంటాం తనకి తోడు ఎవరు ఉంటారు నేను నేనుంటాను పదరా వరుణ్ నువ్వు రారా అమ్మమ్మో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది నేను రాను సరే పదండి వెళ్దాం రండి రండి అరే నేను టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను రవి అంత నా కర్మ ఒకరికి ముగ్గురు అయ్యారు ఏంటిల్లి నేను పిలవలేదని బాధపడుతున్నావా బాధపడకు ఒక్కోసారి అంతే మన పెరుగు తోడేసేలోపు పాలన్నీ పెళ్లి తాగేస్తుంది రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియో రామనాయుడు స్టూడియో నన్ను కూడా తీసుకెళ్ళండి అంతే తీసుకెళ్లొచ్చు కాకపోతే అర్థమైంది అక్కడ నన్ను అందరూ చూసి అందరు హీరో వచ్చాడని సంతకాల కోసం ఎగబడితే కంట్రోల్ చేయడం కష్టమని నన్ను తీసుకెళ్ళట్లేదు అంతేగా అంతే నా తెలుసు అంతే హాయ్ కల్పన తిని మా సిస్టర్ నీలు హాయ్ షీస్ నీలిమ మా బామ్మ ఎలా ఉన్నారు బామ్మ బాగున్నారు నీలు షీస్ నిషా హాయ్ హాయ్ బాబు గారు ఎలా ఉన్నారు ఐఎమ్ ఆల్వేస్ ఫైన్ ఎవరిది ఇంత పొగ చూపిస్తుంది దాని బుద్ధి కుక్కతో ఒక వంకర్ లాంటిది పరిచయాల తర్వాత ముందొచ్చి రెడీ అవ్వు బాస్ ఇప్పటికే రెండు బీపీ టాబ్లెట్లు వేసుకున్నారంట రే కన్నయ్య నేను చెప్పింది గుర్తుంది కదా నువ్వు చెప్పిన షర్ట్లే వేసుకుంటానులే రండి సరే పది నీళ్ళు ఓ ఈ బాలుగాడి రిమోట్ కంట్రోల్ ఈ బామ్మ చేతిలో ఉందన్నమాట అయితే ఈ రిమోట్ ని నా చేతిలోకి తీసుకోవాల్సింది యాక్షన్ కట్ ఇట్ బాలు ఏంటిది సారీ సార్ వన్ మోర్ రోల్ కెమెరా యాక్షన్ కట్ ఇట్ ఏంటి బాలు టేక్ ఫోర్ టేక్ ఫైవ్ టేక్ నైన్ టేక్ టెన్ ఐ లవ్ యూ నాన్సెన్స్ బ్యాక్ అప్ మీ ఇద్దరికి ఏమైంది మీరు నా ముందు తలదించుకోవడం కాదు నేను ప్రజ్వల మేడంకి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి
You are a creative director, but a failure actor. Nonsense. ये माइंड है इंटर. चैनल पेरो लवली लाइफ एंड पेट कुंडे सरिपोदो. लाइफ लो लव उंडाली. एटलिस्ट एक्ट्रेसे वाला मध्यलो नहीं ना उंडाली. लव. ये तो अम्माई. वो विषय जब तक गुरतुंच को. मानसे निंडा प्रेम उन्टे नटिंच लेरु. नटिंच आलन कुंडे प्रेम इंच लेरु. प्रेम अने दी उन्टे कन्पिंच चल के द बामगरु. कोन्नी प्रेमलु आर्भाटंगाने उंटाई. कोन्नी प्रेमलु निराडंबरंगा उंटाई. ना कार्दं कालेद बामगरु. मरी बुर बदल कटकंडी निशा गारू अर्धं कावाले बुर्रुंडाल कदा अक्कक मिंची उंदी चेल्लेलु पोगरु You are a creative director, but failure actor. Shailu, buddhi le da? Seat belt pete ko an deli da? Nuve ona chinnna pelawa? Anni chappali. Ekkada chiraku naamedi chupistarenti? बॉस ये तो कोपलो मिमले फेल्यूर अनंत मात्रना मेरे फेले नट्टे ना पढ़ी पोड़न कातंडी पढ़ी लेवक पोड़न तप्पू అమ్మా సైలు నువ్వు కూడా ఆను ఎప్పుడో చిన్నప్పుడు నీకు తినిపించానురా ఇలా గోరుముద్దలు తిను నీకు విషయం చెప్పనా సైలు వీడికి నేనంటే చాలా ఇష్టం కానీ నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఇప్పుడు అవన్నీ ఎందుకు నానమ్మా నీ గురించి నీ పెళ్ళానికి అంత తెలియాలి కదరా చెప్పనే బామ్మ మీరు కూర్చోండి పర్వాలేదమ్మా నాకిది అలవాటే ఓసారి ఏమైందో తెలుసా వీడికి లాగే అన్నం తినిపిస్తుంటే ఉయ్యాల తగిలి నా కాలు వాచిపోయింది రెండు రోజుల తర్వాత చూస్తే ఉయ్యాల పాడైపోయిందని వీళ్ళాన తీసేశాడు ఎవ్వరికి తెలియని నిజం ఏమిటంటే నా అన్నమ్మకి దెబ్బ తగిలిస్తావా అని వీడే ఆ ఉయ్యాల్ని బ్లేడ్ తో ఇష్టం వచ్చినట్టు గీకి పడేశాడు అది నీకెలా తెలుసునానమ్మా నేను నీ నాన్నమంరా అదేనమ్మా వీడు ప్రేమని చెప్పలేడు చూపించలేడు అలాని దాచుకొను లేడు వీడి మనసుని కళ్ళతో చూడాలి ఏ కళ్ళతో చూసినా వీడికి వంటినిడ కుళ్ళు తప్ప ఇంకేం కనిపించదు పిచ్చి బామ్మ చాలునానమ్మా తనే నా గురించి బయోగ్రఫీ రాయట్లేదు నా చరిత్ర అంతా ఎందుకు మరి తానే కదా నీ భవిష్యత్తు ముందు మీరు ఒకరి మీద ఒకరు ఎందుకు కలిగారో అది చెప్పండి ముందు నిన్న ప్రాక్టీస్ చేద్దాం అంటే వాళ్ళ చెల్లితో టైం పాస్ చేస్తూ కూర్చుంది అందుకే ఇవాళ ఫెయిల్ అయ్యాం ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లం కాదు బామ్మ ఇంతకు ముందు కూడా మేమేం ప్రాక్టీస్ చేసి చేయలేదు కానీ ఆ యాడ్ సక్సెస్ అయ్యింది ఇవాళ మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారో చెప్పనా మీరు నటించారు కాబట్టి ఫెయిల్ అయ్యారు మీలో ఉన్న ప్రేమని కెమెరాలకు చూపించాలనుకున్నారు కానీ మీ ప్రేమను మీరే ఫీల్ అవ్వండి అప్పుడే చూసే వాళ్ళకు అద్భుతంగా కనిపిస్తుంది ఉంటే కదా చూపించడానికి బాని ట్రై చేసాం బామ్మ
ఇంకెలా ఫీల్ అవ్వాలి? సొంతంగా ఫీల్ అవ్వాలి. ఈ రోజు కార్లో బయట పెట్టారే అదే నిజమైన ప్రేమ. కార్లోనా? అర్థం కాలేదు బామ్మ. కారు సడన్ బ్రేక్ వేయగానే శైలుకి ఏమైందో అని ఒక్క క్షణం టెన్షన్ పడి తనని కోప్పడ్డావే అదేనయ్యా నీ కేరింగ్. వాడి డిస్టర్బెన్స్ కి రీజన్ చెప్పకపోయినా అర్థం చేసుకుని మోటివేట్ చేసావే అదే అండర్స్టాండింగ్. కేరింగ్ అండర్స్టాండింగ్ ఎక్కడుంటాయో అక్కడే ప్రేమ ఉంటుందయ్యా. I love you. I love you too. నాకు ఈ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలి. But ఆ రెండు నా చేతుల్లో లేవు. You know, I'm busy at business. I know. అందుకే నా దారి నాది, నీ దారి నీది. Is my first child. కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలని అర్థమైంది. ఐ యామ్ ఆల్సో సారీ రా. థాంక్యూ సో మచ్ అండి. యా థాంక్యూ. షీ ఇస్ విత్ మీ. It means a lot, Andy. Thank you so much. Ah, okay. Sure, sir. Sure. Yeah, istanam. Ah, okay, sir. Yeah, istanam. Sure, sure. Yeah, yeah. Sure. Yeah. Okay, thank you. Okay. Phone full busy. Yeah, he's the man, madam. Prajula, ma'am, on the line. Hello, ma'am. Good morning. Good morning. How are you, ma'am? I'm fine. And congratulations to both of you.
బ్రాండ్ అంబాసిడర్ కాస్త సెలబ్రిటీస్ అయిపోయారనుకుంటా. అంతా మీ ఎంకరేజ్మెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ మ్యామ్. వెల్కమ్. నా నమ్మకాన్ని నిలబెట్టారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, నేను పిఆర్ఓస్తో మీటింగ్ కండక్ట్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, ఉంటాను. ఓకే బాయ్. అమ్మయ్య, ఈ దెబ్బతో మార్కెట్లో మన రైవల్రీస్ అందరి నోర్లు మూతపడ్డట్టే. ప్రజ్వల మేడం ప్లానా మజాక? అవును సార్, నిన్నటి వరకు ఏదో బరువు మోస్తున్నట్లు అనిపించింది, ఇప్పుడు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఏ మీడియా అయితే రూమర్స్ క్రియేట్ చేసిందో అదే మీడియా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తుంది. సో ఫన్నీ. ఫస్ట్ డే మీ పెర్ఫార్మెన్స్ చూసి చాలా భయపడిపోయాను. థ్యాంక్ గాడ్, ఫైనల్లీ చేసి చూపించారు. సార్, ఈ క్రెడిట్ అంతా మా నాన్నమదే సార్. నటించడం కాదు, జీవించండి అంది. సో మా ప్రేమని ప్రజెంట్ చేసాం, సక్సెస్ అయ్యాం. ఎస్, నథింగ్ సార్, ఏదో ఎగ్జైట్మెంట్ అంతే. బాలు, వానలో తడవని వాళ్ళు, ప్రేమలో పడని వాళ్ళు ఎక్కడా ఉండరు. మీ కెమిస్ట్రీ ఎలాంటిది సార్? ప్లీజ్ ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్తో కంపేర్ చేయొద్దు ప్లీజ్. ఓకే ఓకే, రేపు ఎఫ్ఎం ఛానల్లో ఇంటర్వ్యూ ఉంది, ఈవినింగ్ టైం అప్డేట్ చేస్తాను. ఓకేనా? బీ ప్రిపేర్డ్. ఓకే సార్. ఓకే. ఇంటర్వ్యూ అనగానే ఓ సెల్ఫ్ డబ్బా కొట్టేసుకోకు, కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. నువ్వు నాకు సలహాలు బాగుంది, తలాతోకా లేని తిక్క మాటలు మాట్లాడేది నువ్వు, నేను కాదు. నిజమే, పక్కనే కూర్చుంటున్నా కదా, జాడ్యం అంటుకుందిలే. అసలు బాధేంటి, ఇంటర్వ్యూలో నీ గురించి పొగడాలి అంతేగా? అడిగి మరీ పొగిడించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రకృతి ధర్మాన్ని ఆచరించడానికి వీళ్ళిద్దరిని ఒకటి చేసే పవిత్ర కార్యమే వివాహం. ఒక ఆడపిల్ల ఎన్నో కలల ప్రతిరూపమే భర్త.